ఈ మానవ శరీరం చర్మం ఎముకలు రక్త మాంసాలతో తయారైంది. ఇది పరమార్థం సంపాదించుకోవడానికి ప్రత్యక్ష రుజువు. దీనిపై మమకారాన్ని ఇవ్వాలి. దీన్ని కేవలం ఒక నౌకరులే భావించండి. దీన్ని ఎత్తిన కూర్చోబెట్టుకోకండి. బాగా గారాభంగా చూస్తూ దీన్ని నరక ద్వారం చేసుకోకండి. జీవించడానికి సరిపడా అన్న వస్త్రాలు తగ్గ మాత్రం ఆరణా పాలన చేసి దీన్ని జనమరణాలు తప్పించుకోవడానికి ఆధ్యాత్మిక ప్రగతి కొరకు వినియోగించండి. ఇది జనన మరణాదులతో కూడిన అనర్థాత్మకం, ప్రతి క్షణం వినాశోన్ముఖం, నిరంతరం దుఃఖాన్ని కలిగించే దీని సుఖాలు క్షణికం. ఇవి మెరుపు తీగవలే ఒక క్షణం ఉండి వెంటనే పోతాయి. ఇవి సాగర తరంగాల వలె క్షణికమని గ్రహించండి. శరీరం, ఇల్లు, ఇల్లాలు, పిల్లలు అంతా నశించిపోయేవారని తెలుసుకున్నారు. తల్లిదండ్రులను స్వయంగా భుజంపై మోసుకుని పోయినా మనము వెళ్ళవలసిన వారమేనని గ్రహించారు. థ్యాంక్ యూ.